बैक टू माय चैनल जानसी द व्लॉग्स మీకు ఈ రోజు ఒక కాయ చూపిస్తాను చూడండి ఏంటంటే జిల్లేడాకు ఉంది కదండి ఇక్కడ చాలా మంది జిల్లేడాకు ఇలా పండిన ఆకు ఉంది కదా ఇగో ఇవి పాలు ఉంటాయి కదండి ఈ పాలు పోయిన తర్వాత ఈ దీంట్లో ఇంకా కొంచెం పాలు వస్తాయి అన్నమాట ఫస్ట్ వచ్చిన పాలు పిండేస్తారు అంటే ఈ ఫస్ట్ వచ్చిన పాలని ఇట్లా పిండేసేస్తారు పిండేసిన తర్వాత ఈ ఆకులో మళ్ళీ పాలనే వస్తాయండి అవి కనక చిన్న పిల్లలకి ముక్కుల్లో వేస్తే జలుబు ఎక్కువ చేసేది కదా అప్పుడు చాలా బాగా యూస్ అవుతదండి మేము మంత్రిపాలెంలో అంటే మా ఊర్లో పల్లెటూర్లో ఉన్నప్పుడు మాకు ఒక ఆయన చెప్పారు ఆయన ఏంటంటే అన్ని మూలికలతోనే చేస్తారు వాళ్ళ పిల్లలకు కూడా మామూలుగా మనలాగా ఏమన్నా జలుబు దగ్గు వస్తే బయటికి తీసుకెళ్ళరండి ఈ జిల్లేడాకు పోసే వాళ్ళు ఒకరోజు అయితే నేను అన్నాను ఏంటి జిల్లేడాకు పోస్తున్నావు ఈ కళ్ళల్లో పడితే కళ్ళు పోతే ఇంకేమన్నా ఉందా అని మాకైతే అలవాటేనండి మేమెప్పుడు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అనేది వాడము ఈ మూలికలతో ఈ ఆకులతోనే ఇట్లా చేసుకుంటామని చెప్పాడన్నమాట ఆయన అబ్బాయి సరే ఇక వీడియో అయితే ఏంటంటే ఈ చెట్టుకి ఉన్న కాయలు చూపిస్తానండి నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఈ కాయలు ఫస్ట్ టైం చూడటం చూడండి కాయ అయితే ఇలా ఉందండి ఆ కాయని ఇదిగో ఇచ్చుకొని ఇలా వస్తున్నాయి చూసారా ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి ఇలా పువ్వులాగా తయారవుతాయి ఈ కాయలతోనే మనకి ఈ పువ్వులు అనేవి తయారవుతాయండి బాగా ముదిరిన చెట్టు అండి దగ్గరికి రండి నేను కాయ అంటే కాలు అంటున్నారు ఇదిగోండి కాయలు ఇచ్చుకున్న తర్వాత ఈ ఇత్తనాలు ఉన్నాయి చూసారా ఇలా ఈ ఇత్తనాలు ఇదివరకు బయటకు మనం వెళ్ళినప్పుడు ఇలా వచ్చాయి ఇవి ఇవి చూసి మా వారు పురుగు అనుకుంటున్నారు ఇవైతే పురుగు కాదండి ఈ ఇత్తనాలు ఈ చెట్టు కింద ఇత్తనాలు అవి పడి అవి చెట్టులాగా మళ్ళీ తయారవుతాయి అవైతే ఇత్తనాలు ఇత్తనాలండి అవైతే పురుగులు అయితే కావద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి ఇత్తనాలు అన్నమాట ఇలా ఊడి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయండి ఇవి అలా పోయిన తర్వాత అవి కాయలు మళ్ళీ చెట్లుగా మొలుస్తాయి అన్నమాట అంతేగాని అవి పురుగులు అయితే కాదండి మీకు ఇంకో చెట్టు చూపిస్తాను రండి ఈ చెట్టు చూసారా ఈ చెట్టులో అయితే ఈ దువ్వెళ్ళతో మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం తల దువ్వుకునే వాళ్ళం ఇలా తల దువ్వుకునే వాళ్ళం అండి చికెన్ అని మటన్ అని అదే దువ్వెనని ఇట్లా తల దువ్వుకుంటూ ఉండేవాళ్ళం ఈ దీని గురించి అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆకు ఉంది కదండి ఈ ఆకుని చాలామంది వశీకరణలో యూజ్ చేస్తారండి ఇది మాత్రం చాలా వరకు నిజము చాలామంది నేను విన్నాను కూడా కొన్ని చోట్ల అయితే మా అమ్మ వాళ్ళు పల్లెటూరులో కదా ఉండేది అప్పుడు నాకు చాలామంది చెప్పారు ఈ ఆకుని వశీకరణలో యూజ్ చేస్తారు కానీ ఎలా చేస్తారనేది మీకు కావాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి నేను చెప్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మన పల్లెటూరులో వరి చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఇంకా నెల రోజులు అయితే పట్టిద్దంటండి ఈ వరి కోత కోయటానికి అసలు చూడండి ఎంత చక్కటి ప్రాంతమో వాతావరణం అయితే ఎంత బాగుందంటే అంత చల్లటి గాలి ఇటువైపుకి మన వైపుకు వస్తూ ఉంటే మాటలు లేవండి చూసారా ఇదైతే ముందు ఇది గడ్డి అనుకుంటాను అంటే వరి కంకి లేకుండా గడ్డి ఇది మొత్తం తర్వాత అయితే కంకులు చూడండి ఎట్లా ఉన్నాయి అంటే అట్లా ఉన్నాయి మనకి చూసారా మీకు ఇంకోటి కూడా చూపిస్తాను రండి ఏంటంటే మనకి ఇలా పొలాల వైపు ఏంటంటే మనకి వరి పంట పక్కన పిల్లకాలలు అనేవి ఉంటాయండి అంటే చేలకి నీళ్ళు అవి మన వరి పంట పక్కన ఈ పంట కాలువ ఉంది కదండి కాలువలు అయితే చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా మీకు చూసారా చిన్ని చిన్ని చేపలు అండి అవైతే అసలు ఎంత చిన్నగా ఉన్నాయి అంటే అంత చిన్నగా ఉన్నాయి కూరమేలు కూడా ఉన్నాయంట మేము వచ్చినప్పుడు అయితే పెద్ద చేప ఒకటి ఉంది ఇక్కడ కానీ అది మిస్ అయిపోయింది చూసారా ఎంత చక్కటి వాతావరణము ఎంత చల్లగా ఉందో
చూసారు కదండి, మన పల్లెటూళ్ళలో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎన్ని వస్తువులు ఉన్నాయంటే చూడటానికి. ఇంకా ఇక్కడ ఉన్న చాలా మొక్కలు ఉన్నాయండి, వాటి గురించి అయితే కొన్ని కొన్ని నాకు తెలిసినవి, కొన్ని కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయి. తెలిసినంత వరకు అయితే మీకు చెప్తాను, చెప్పాను కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ముందు ముందు వీడియోస్లో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది అని చెప్పి మళ్ళీ చూడరు కదండి, నేను ఇంతలా వీడియోస్ చేస్తున్నా ఎవరు ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.